కార్తీక మాసంలో మనం కార్తీక పౌర్ణమి రోజు తులసికోట దగ్గర లేదా శివాలయంలో 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటాం కదండి. ఎలా వెలిగించుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. మనము ఎక్కువగా అయితే కార్తీక మాసంలో అయితే దీపాలు ఎక్కువగా పెట్టుకుంటా అంటారు కదండి. ఎక్కువగా సోమవారము, అదేవిధంగా శుక్రవారం అయితే శివాలయం దగ్గర, అదేవిధంగా తులసికోట దగ్గర కూడా అయితే దీపాలు ఎక్కువగా పెట్టుకుంటా అంటారు. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అయితే 365 ఒత్తులు అయితే తులసికోట దగ్గర లేదా శివాలయం దగ్గర అయితే వెలిగిస్తారండి. మనకైతే వాటిని వెలిగించుకోవడానికి ప్రమిదలు అనేటివి చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రమిదలకి మొత్తం నూనె అంతా బీచ్ చేస్తుందండి. అలా బీచకుండా ఉండాలంటే ఫస్ట్ మనము వాటర్లో ఒక 10 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోవాలండి. మనము ఈ విధంగా వాటర్లో నానేసుకోవడం వల్ల అయితే వాటర్ అనేది మంచిగా అయితే అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ విధంగా 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత తీసేసి తర్వాత నీట్గా ఒక మంచి క్లాత్తో అయితే తుడిచేసి అయితే మనమైతే వాడుకోవచ్చండి. ఎప్పుడు వాడిన ప్రమిదలను అయితే వాడకండి. ఎందుకంటే మనము తులసికోట దగ్గర అయితే పూజ చేసుకుంటాము, అదేవిధంగా శివాలయం దగ్గర కూడా అయితే పెట్టుకుంటాం కాబట్టి ఎప్పుడు వాడినవి అయితే వాడకండి. కొత్తవే తీసుకొచ్చి ఈ విధంగా నానబెట్టుకొని ఇవి వాడుకోండి, మంచిగా అయితే ఉంటాయి. మనకి ఈసారి అయితే కార్తీక పౌర్ణమి అయితే నవంబర్ 15 అయితే వచ్చిందండి. అందరూ యాక్చువల్గా ఆ రోజు అయితే 365 ఒత్తులు అయితే పెట్టుకుంటారు. ఈ విధంగా ప్యాకెట్స్ అయితే మనకి మార్కెట్లో కూడా అవైలబిలిటీగా ఉంటాయి, లేదైతే మనం కూడా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఈ 365 ఒత్తులు ఎందుకు పెడతారైతే నేను ఇప్పుడైతే చెప్తాను. కొంతమంది అయితే డైలీ నిత్య దీపారాధన అయితే ఎవరు చేసుకోరు నాకు తెలిసి, అందుకని చెప్పేసి అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే మనము డైలీ పూజ చేయకపోయినా కూడా అదంతా ఇక్కడ కవర్ అయిపోతుంది అనేసి అయితే పెద్దవాళ్ళు అయితే చెప్తా ఉంటారండి. అందుకని చెప్పేసి కార్తీక పౌర్ణమి రోజు అయితే దీపాలు పెట్టుకుంటారంట ఈ విధంగా 365 ఒత్తులు. చూడండి, ఇది మొత్తం అయితే మేమైతే మార్కెట్లో తెచ్చుకున్నాము, ఇవైతే మొత్తం అయితే కలిసిపోయినాయండి. ఈ విధంగా కూడా అయితే యూస్ చేసుకోవచ్చు, లేదా మనం ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఈ విధంగా 365 ఒత్తులను అయితే ఒక రోజు ముందుగానే అయితే నానబెట్టుకోవాలి. మనం రేపు ఒకవేళ దీపం పెట్టేదిగా ఉంటే ఇవాళ అయితే నానబెట్టుకోవాలండి. చూడండి, మనకు మార్కెట్లో ఈ విధంగా అయితే ఒత్తుల ప్యాకెట్ అయితే దొరుకుతుందండి. ఇందులో అయితే 60 అయితే ఉన్నాయండి ఒత్తులు. మీరు అట్లా కాకపోయినా కూడా ఊర్లో అయితే పత్తి చెట్లు ఉంటాయి కదండి, పత్తి అక్కడి నుంచి కూడా అయితే తీసుకొని వచ్చి మనము విభూది సహాయంతో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒత్తులు. కానీ నా దగ్గర అయితే లేదు, మేమైతే బెంగళూరులో ఉన్నాం కాబట్టి మా దగ్గర అయితే ఆ పత్తి లేదు కాబట్టి ఇంకా తప్పనిసరిగా అయితే నేను మార్కెట్లోనే తీసుకోవాల్సి వచ్చింది. వీటినైతే కొనుక్కొచ్చుకున్నాము. వీటినైతే ఇప్పుడు సగానికైతే కట్ చేసుకుందాం అండి. సగానికి కట్ చేసుకుంటే మనకు 120 ఒత్తులు అయితే అవుతాయండి ఇవి. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అయితే కవర్లో నుంచి బయట తీసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం సగానికి అయితే కత్తితో కానీ లేదా సిజర్తో కానీ అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే 60 ఒత్తులు ఉన్న ప్యాకెట్ని అయితే కట్ చేసుకున్నానండి సగానికి. ఇప్పుడైతే నాకు ఇవి 120 ఒత్తులు అయితే అయినాయి. లేదా మీరు అలాగే యూస్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలాంటి ప్యాకెట్లు అయితే మనకి 365 ఒత్తులు ఉండేట్టుగా అయితే తెచ్చుకొని కూడా అయితే వాడుకోవచ్చండి. చూడండి, నేను సగానికి అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను కాబట్టి ఇంత అయితే వచ్చినాయి. నాకు తెలిసి ఇంత సరిపోతుందండి ఒత్తులు. ఇంకా అయితే నేను ఒక 2 ప్యాకెట్లు అయితే కట్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే నేను కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇంకా 2 ప్యాకెట్లను అయితే కట్ చేసుకోవడానికైతే ఇక్కడ పెట్టుకున్నాను. ఈ రెండింటిని కూడా కట్ చేసుకుంటే నాకు 360 ఒత్తులు అయితే అవుతాయండి. ఇంకా 5 ఒత్తులు అయితే నేను సపరేట్గా అయితే యాడ్ చేసుకుంటాను. అప్పుడు 365 ఒత్తులు అయితే కౌంటింగ్ కరెక్ట్గా సరిపోతుంది. మనము ఇంకొకటి అండి, మనము దీనికి 3 వేస్తాం కదండి, ఇంక్లూడింగ్ దాంతో కూడా కలిపి అయితే 365 ఒత్తులు అయితే ఉండాలండి. చూడండి, వీటినన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత నాకైతే 360 ఒత్తులు అయితే అయినాయండి. ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 10 ఒత్తులన్నా ఈ విధంగా పైకి వచ్చే విధంగా అయితే చేసుకోవాలా, ఎందుకంటే వెలిగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలండి, ఒక 10 ఒత్తులైన పైకి వచ్చేట్లుగా. మిగిలిన 5 ఒత్తులను అయితే నేను కట్ చేసుకోలేదు, అదే విధంగా అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు 3 ఒత్తులు అయితే ఇవి కట్టుకోవడానికే అయితే సరిపోతాయండి. ఇంకా 2 ఒత్తులను అయితే అలాగే యాడ్ చేసుకుందామని చెప్పేసి అయితే పెట్టుకున్నాను. మీరు కట్టే ఒత్తులతో సహా 365 ఒత్తులు అయితే ఉండాలండి. ఈ విధంగా 365 ఒత్తులను ప్రిపేర్ చేసుకున్న తర్వాత
ఈ విధంగా గుంతగా ఉన్నటువంటి ఒక డబ్బాని తీసుకొని అందులోకైతే మనము దీపం నూనె అయితే యాడ్ చేసుకుందామండి. మీ ఇష్టం అండి, మీ దగ్గర మీ స్తోమతను బట్టి అయితే యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉన్నట్టయితే ఆవు నెయ్యిని కూడా అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒత్తులు మునిగే వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఒకటి రోజు అయితే నానబెట్టుకుందామండి. ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఎక్కడైతే ఒక కప్పులోకి అయితే పెట్టుకుంటున్నాను అండి. అట్లీస్ట్ ఒక పూటన్నా ఈ విధంగా అయితే ఉంచుకోవాలి, అప్పుడే మనకి దీపాలు అనేటివి బాగా వెలుగుతాయండి. ఇంకా నేను మార్కెట్లో తీసుకున్న 365 ఒత్తులను కూడా అయితే నానబెట్టుకుంటున్నానండి. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయినానండి, 365 ఒత్తులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెట్టుకోవాలా అనేసి చాలామంది అయితే అడుగుతారు మళ్ళీ డౌటు. లేదండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తులు అయితే వెలిగించండి. ఒకవేళ సపోజ్ మీ ఇంట్లో ఇద్దరు ఉంటే మీరు రెండు అయితే 365 ఒత్తులను వెలిగించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఒక 20 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు బయటికి తీసేసి ఒక మంచి క్లాత్తో అయితే తుడిచేసుకోవాలండి నీట్గా. తేమ అనేది లేకుండా ఈ విధంగా నీట్గా అయితే తుడిచేసుకోవాలండి. చూడండి, నేను ప్రమిదికి అయితే పూసుకోవడానికి అయితే పసుపు, అందులోకి కొద్దిగా కుంకుమ, అదేవిధంగా గంధం కూడా అయితే చందనం పౌడర్ అయితే యాడ్ చేసుకుని అయితే కలుపుకొని అయితే ప్రమిదకి అయితే అప్లై చేసుకుందామని చెప్పేసి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనము దీపం వెలిగించేటప్పుడు అప్లై చేసుకుంటే మనకు శాఖం అనేది తగులుతుంది కాబట్టి, మంట ఉంటుంది కాబట్టి అప్పుడైతే అప్లై చేసుకోలేము. ముందుగానే అయితే అప్లై చేసుకోవడం వల్ల అయితే మనమైతే తొందరగా పూజ అయితే చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే పసుపును మొత్తము ప్రమిదికైతే యాడ్ చేసేసుకుందామండి. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ప్రమిదికైతే మనం చుట్టూరా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుందామండి. చూడండి, నేను ఈ విధంగా మొత్తం అయితే ప్రమిద మొత్తం అయితే పసుపును అయితే అప్లై చేసుకునేసాను. ఇప్పుడైతే నీట్గా అయితే పసుపు కుంకుమ కూడా అయితే పెట్టేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకొని అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే మనమైతే దీపం అయితే వెలిగించుకోవాలండి. ఆ 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటాం కదా, దాన్ని అయితే ఇందులోనే అయితే వెలిగించుకోవాలండి. మనమైతే ఈ 365 ఒత్తులైతే మనము తులసికోట దగ్గరైనా వెలిగించుకోవచ్చండి, లేదా శివాలయంలోకైనా వెళ్ళి వెలిగించుకోవచ్చు. నేనైతే తులసికోట దగ్గర అయితే వెలిగించుకుంటానండి. నేనైతే ముందుగానే ఒత్తులను అయితే నానబెట్టి పెట్టుకున్నాను. నేను ఇక్కడ 365 ఒత్తులను వెలిగించుకునే ప్రమిదను అయితే తలంపాక్ పైన పెట్టి అయితే డెకరేట్ చేసుకున్నానండి. నేను ఒక చిన్న ముగ్గు వేసేసి దానిపైన అయితే కొంచెం పసుపు కుంకుమ పెట్టి అదేవిధంగా కొన్ని పూలతో అలంకరించుకొని ప్రమిద చుట్టూ ఒక 5 దీపాలను అయితే వెలిగించుకున్నామని చెప్పేసి పూవత్తులను కూడా అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. వీటినన్నింటినీ ఇప్పుడు ప్రమిదలోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా కొంచెం దీపాలు అయితే కొద్దిగా ఎక్కువసేపు వెలగాలి కాబట్టి, అది కాకుండా మనకు ఒత్తులన్నీ 365 ఒత్తులు ఖచ్చితంగా కాలేలు కాబట్టి కొంచెం వీటిలోకి ఆయిల్ని కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ముందుగా నానబెట్టుకోకపోతే ఒత్తులు అనేటివి అస్సలు వెలగవు, ఇది మాత్రం మర్చిపోకండి. యాక్చువల్గా ఈ 365 ఒత్తులు అనేటివి మనం పున్నమ రోజు ఈవినింగ్ చుక్కలు వచ్చిన తర్వాత అయితే వెలిగించుకోవాలండి. నేను వీడియో కోసం అని చెప్పేసి అయితే తొందరగానే వెలిగించుకున్నాను, మళ్ళీ కూడా అయితే వెలిగించుకుంటానండి. అదేవిధంగా ఈ ప్రమిద దగ్గర అయితే మనము తమలపాకులు, అదేవిధంగా కాయలు, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా పెట్టచ్చు. నేను నా దగ్గర అయితే అరటి పండ్లు ఉన్నాయి కాబట్టి అరటి పండ్లను అయితే పెట్టుకున్నానండి. మీరు ఒక దీపంకి వెలిగించుకొని అయినా వెలిగించుకోవచ్చు, లేదా సాంబ్రాయిన కడ్డీతో అయినా వెలిగించుకోవచ్చు అండి. అదేవిధంగా అయితే వెలిగించకూడదు, డైరెక్ట్గా అగ్గిపులతో అయితే వెలిగించకూడదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను దీపం వెలిగించే ముందర అయితే ఒక కర్పూరం బిళ్ళను అయితే నునిపైతే దీపం మీద అయితే వేసినానండి, ఒత్తి మీద. అప్పుడు మనకి మంచిగా అయితే వెలుగుతుంది. ఇప్పుడు మనం సామరాయణ కడ్డీతో మాత్రమే వెలిగించుకోవాలి, అగ్గిపిట్టితో అయితే వెలిగించుకోకూడదు, లేదా దీపంతో కూడా అయితే మనం వెలిగించుకోవచ్చు.
నేను అన్ని దీపాలు అయితే కడ్డీతోనే వెలిగించుకున్నాను అన్ని, సామరాయణ కడ్డీతోనే. కొంచెం టైం పట్టింది కానీ మంచిగా అయితే వెలిగినాయి. మీరు కూడా అయితే ఈ పౌర్ణమి రోజు అయితే ఖచ్చితంగా ఈ దీపాలు అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనము కొన్నిసార్లు అయితే పూజ చేసుకోలేము కాబట్టి చాలా ఇబ్బందుల వల్ల అయితే డైలీ అయితే దీపారాధన చేసుకోలేము. ఇలా కార్తీక పౌర్ణమి రోజు మనం 365 ఒత్తులు వెలిగించుకుంటే మనము పూజ చేయకపోయినా కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయిపోతుందని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారండి. అందుకని చెప్పేసి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటారు. అదేవిధంగా మీకు కార్తీక పౌర్ణమి రోజు కొన్ని అనుకోని కారణాల వల్ల కుదరకపోయినా కూడా మీరు కార్తీక సోమవారంలో ఏ సోమవారమైనా శివాలయంకైనా వెళ్ళి ఈ 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. లేదా ఇంటి దగ్గరే అయినా తులసి కోట దగ్గర అయినా కూడా మీరు వెలిగించుకోవచ్చు అండి. ఇంకా దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు, అదేవిధంగా తులసి చెట్టు లేని వాళ్ళు కూడా అయితే శివుని ఫోటో ఉన్నట్టయితే శివుని ఫోటో ముందర కూడా అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇంకైతే నేను అక్షింతలన్నింటినీ ప్రమిదల్లోకి అయితే వేసుకొని అదేవిధంగా తులసమ్మకు కూడా సమర్పించి ఇంకైతే పూజ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మనం పూజ చేసేసుకోవచ్చండి కార్తీక సోమవారాల్లో కానీ లేదా కార్తీక పౌర్ణమి రోజు కానీ అయితే చేసేసుకోవచ్చు. సింపుల్గా అయితే మనము శివుని దగ్గర అయితే మన కోరికలన్నీ చెప్పుకొని అయితే ఈ విధంగా పూజ చేసేసుకోవచ్చు. మీరు ఎక్కువగా కార్తీక పౌర్ణమి రోజు చేయడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా అనుకోని కారణాల వల్ల చేయలేకపోతే మాత్రమే కార్తీక సోమవారం రోజులు ఏ సోమవారమైనా వెళ్ళి మీరు ఈ విధంగా పూజ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా అయితే కార్తీక సోమవారాల్లో అయితే పూజ అయితే చేసేసుకోండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కొంచెము మనసుకి అయితే ప్రశాంతత అనేది అయితే కలుగుతుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి.